స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి వారిని ధర్మం కాపాడుతుంది విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది శ్రమ కూడా ఉంటుంది ఆశిస్తున్న ప్రతిఫలం దక్కుతుంది ఆటంకాలు ఎదురైనా విజయం మీదే ఆనందించే అంశాలున్నాయి ఊహించని శుభం జరుగుతుంది ముఖీ కార్యాల్లో జాగ్రత్తగా పనిచేయాలి ధైర్యం చాలా అవసరం ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేయాలి నలుగురిని కలుపుకుపోవాలి సహనంతో వ్యవహరించాలి కుటుంబ సభ్యుల సలహాలు మీకు పనిచేస్తాయి ఒంటరి పోరాటం పనికిరాదు తగినంత విశ్రాంతి అవసరం బంధుమిత్రుల అండ లభిస్తుంది లక్ష్యం చేరువలోనే ఉంది మీ మీ రంగాల్లో పట్టుదల చాలా అవసరం బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి ఆరోగ్యానికి ఢోకా లేదు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులు పురోగతి చెందుతారు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంది ఈరోజు ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు కొన్ని పాత బాకీలు సైతం మంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు కొన్ని పనులు చక్కచక్క సాగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ చేతికొచ్చిన దానితో సంతోషంగా ఉండండి అంతకు మించి కావాలని ఆశించరాదని గ్రహిస్తారు దీనివల్ల అంతా మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంత్రాన్ని ఏర్పాటు చేయండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి